త్వరలో కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేంద్ర క్యాబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒకరికైతే అవకాశం దక్కబోతోంది అనేది, ఎందుకంటే ప్రధానంగా తెలంగాణలో అవకాశం దక్కే సూచనలు ఉన్నాయని కొంతమంది అయితే చెబుతున్నారు. అయితే అందుకు తగిన విధంగా పరిస్థితి అయితే కనబడట్లేదు అనేది, ఎందుకంటే ఇప్పుడు జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే కేంద్ర మంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ రెండు మంత్రి పదవులు దక్కుతాయి రెండు రాష్ట్రాలకి అనేది కాస్తంత ఇబ్బందికరమైన పరిణామే. అది జరిగే అవకాశం చాలా తక్కువ అంటున్నారు ఎక్కువ రాజకీయ విశ్లేషకులు, ఎందుకంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా మరొక పదవి అయితే ఇచ్చే అవకాశం లేదు తెలంగాణకి. కానీ ఈసారి కోటాలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి దక్కుతుంది అనేది. అయితే ఎవరికి దక్కే అవకాశం ఉంది, ఎవరిని కేంద్ర మంత్రి పదవి వరించబోతోంది అనే దానికి సంబంధించి కొన్ని విశ్లేషణలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవీఎల్ నరసింహారావు గారికి కానీ లేదంటే చెన్నంనేని రమేష్ కుమార్ గారు కానీ ఇద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అయ్యే దిశగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మొన్న దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కూడా జాతీయంగా ఒక కీలక పదవి అయితే కట్టుపెట్టారు, ప్రధాన కార్యదర్శి పదవి. అయితే ఈ నేపథ్యంలో జీవీఎల్ నరసింహారావు గారికి ఈ అవకాశం దక్కుతుందా లేదా అనేది గ్యారంటీగా చెప్పలేము, కానీ సీఎం రమేష్ గారికి మాత్రం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది. ఎందుకంటే ఆయన పూర్తిగా టీడీపీతో టచ్లో లేరంట, కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తున్నారు అనేది. అయితే సుజనా చౌదరి గారి విషయంలో మాత్రం ఆయన ఇంకా టీడీపీకి అనుకూలంగా ఉన్నారు అనే ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయనకి దక్కే అవకాశం మోస్ట్లీ ఉండకపోవచ్చు అనేది ఎక్కువగా చెబుతున్నమాట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సుజనా చౌదరి గారు అయితే కంప్లీట్గా ఇంకా పార్టీతోనే కలిసి నడుస్తున్నారు అనే భావన ఉన్నట్టుంది. ఆయన పేరుకి బీజేపీలో ఉన్న టీడీపీతో ఉన్నారు అనేది. కానీ చెన్నంనేని రమేష్ గారి విషయంలో మాత్రం ఆయన పూర్తిగా టీడీపీకి దూరం అయ్యారు, ఆ ఒక్క కారణంతో ఆయనకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుంది అనేది. మరి ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు కూడా చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి పదవి కేంద్ర మంత్రి పదవి కనుక దక్కితే అది సీఎం రమేష్ గారికి వస్తుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అది ఎంతవరకు వాస్తవం అవుతుంది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.